ओंकारम्बे प्रणवमुरा प्रणवनादमे ब्रह्ममुरा ब्रह्मानन्दमे चिन्दुमुरा ओंकारम्बे प्रणवमुरा प्रणवनादमे ब्रह्ममुरा ब्रह्मानन्दमे चिन्दुमुरा रा राम राम नाममे रक्षणरा रक्षणये मोक्षम्भोरा मोक्षप्राप्तिनि चिन्दुमुरा ओंकारम्बे प्रणवमुरा प्रणवनादमे ब्रह्ममुरा ब्रह्मानन्दमे चिन्दुमुरा श्याम श्याम श्यामनरा श्यामसुन्दरुडु कृष्णुडुरा कृष्णध्यानमे चेयुमुरा ध्यानमेगम्यमु चेत्सुनुरा ओंकारम्बे प्रणवमुरा प्रणवनादमे ब्रह्ममुरा ब्रह्मानन्दमे चिन्दुमुरा शिव 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 शिवय नरा శ్రీపరమేశుని కొలువు మొరా కొలిచిన వారే ధన్యులురా ధన్యుల జన్మమే సార్ధకమ్మురా ఓంకారంబే ప్రణవమురా ప్రణవనాదమే బ్రహ్మమురా బ్రహ్మానందమే చందుమురా ఓంకారంబే ప్రణవమురా ఓంకారంబే ప్రణవమురా గురు బ్రహ్మా గురు విష్ణు గురుర్దే మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః తస్మై శ్రీ గురవే నమః
ओ सदा शिव समारम्भा शंकराचार्य मध्यमा अस्मदाचार्य पर्यंता वंदे गुरु परंपरा वंदे गुरु परंपरा। రెండు వందల నలభై ఏడో శ్లోకం చూడండి. గురువు గారికి అమ్మగారి పాద పద్మాలకి నమస్కారాలండి. తథాస్తుతౌ తదస్తుతౌ లక్షణయా సులభ్యా లక్షణయా సులక్ష్యా తయోరఖండై తయోరఖండై ఏకరసస్య సిద్ధయే ఏకరసత్వసిద్ధయే నాలం జహత్యా నాలం జహత్యా న తథా జహత్యా న తథా జహత్యా కింతు భయార్థా కింతు భయార్థా ఆత్మికయైవ భావ్యం ఆత్మికయైవ భావ్యం. నీవు పరమాత్మవి అని ఈ లోకంలో పుట్టినటువంటి ప్రతి మానవుడు కూడా తెలుసుకోవాలి. అతడు పురుషుడైనా స్త్రీ అయినా ఉన్నవాళ్ళైనా లేని వాళ్ళైనా తెలివి గలవాడైనా తెలివి తక్కువ వాడైనా ఎవరైనా సరే తప్పకుండా నేను పరమాత్మని అని తెలుసుకోవాలి. పరమాత్మని అని తెలుసుకోవటమే కాదు పరమాత్మగా ఉండిపోవాలి. పరమాత్మగా అనుభూతి చెంది పరమాత్మగా ఉండిపోవాలి. ఎందుకు మళ్ళీ మళ్ళీ జన్మలు లేకుండా మళ్ళీ మళ్ళీ దుఃఖాలు పడకుండా మళ్ళీ మళ్ళీ అలజడులు ఆందోళనలు అశాంతి లేకుండా ఎల్లప్పుడూ కూడా ఆనందంగా ఉండాలంటే నీ యథార్థ స్వరూపం పరమాత్మ అని తెలుసుకోవాలి. అలా తెలుసుకోవాలంటే జీవుడు ఈశ్వరుడు ఒక్కటే అనేటువంటి భావన తెలియాలి. జీవుడు ఈశ్వరుడు ఒక్కడే అని తెలియాలి. తెలిస్తే జీవుడిగా భ్రమపడుతున్నటువంటి నేను పరమాత్మని అనేటువంటి భావన స్థిరపడుతుంది. అలా గ్రహించాలంటే జీవుడు ఈశ్వరుడు ఈ రెండు పదాలని కూడా మనం జాగ్రత్తగా పరిశోధించాలి, విశ్లేషణ చేయాలి. తత్తు త్వము ఈ రెండింటిని కూడా మనం పరిశోధన చేయాలి. ఎలా? లక్ష్యార్థంతో పరిశోధన చేయాలి. ఎందుకంటే వాచ్యార్థంతో చూస్తే జీవుడికి ఈశ్వరుడికి ఎప్పుడూ తేడాలే, లక్ష్యార్థంతో చూస్తే జీవుడే ఈశ్వరుడు, ఈశ్వరుడే జీవుడు, జీవుడు ఈశ్వరుడు పరమాత్మే అని తెలిసిపోతుంది. అయితే ఎలా చూడాలి లక్ష్యార్థంగా అంటే జహల్ లక్షణము పనికిరాదు, అజహల్ లక్షణము పనికిరాదు. అంటే ఒక పదాన్ని తీసేసి చూసినంత మాత్రాన తెలియదు, ఒక పదాన్ని కలిపి చూసినా తెలియదు. మరి జహాజహల్ లక్షణం అంటే ఒక పదాన్ని తీసి ఒక పదాన్ని కలిపి చూస్తేనే మనకి జీవుడు పరమాత్మ అనేటువంటి విషయం తెలుస్తుంది. అయితే ఎలా తెలియాలంటే, ఎలా చూడాలంటే మనకి ఉపనిషత్తుల యొక్క జ్ఞానం కావాలి. ఉపనిషత్తుల యొక్క జ్ఞానం మన బుద్ధికి సూక్ష్మత కలిగిస్తుంది. ఉపనిషత్తుల జ్ఞానం అంటే
ఏదో ఉపనిషత్తుల్ని మంత్రాలు చదువుకుంటా ఉండటం కాదు, ఆ మంత్రాల అర్థాలు తెలుసుకొని అర్థాన్ని తెలుసుకోవటం కాదు, ఆ అర్థాల వెనుకున్నటువంటి భావాన్ని తెలుసుకోవాలి. ఉపనిషత్ ఋషులు ఏ ఉద్దేశంతో ఆ మంత్రాలు మనకు అందించారో వారి ఉద్దేశాన్ని కూడా మనం తెలుసుకోవటానికి ప్రయత్నించాలి. అదే ఉపనిషత్తుల్ని సంపూర్ణంగా తెలుసుకోవటం అంటే. అలా ఎప్పుడైతే తెలుసుకున్నామో మన బుద్ధిలో విచారణ శక్తి బాగా కలుగుతుంది, అలా విచారణ సాగించాలి. దానికే జహల్ లక్షణం, అజహల్ లక్షణం, జహాజహల్ లక్షణం అని నేను చెప్పుకున్నాం. ఒక పదాన్ని తీసి వాక్యాన్ని అర్థం చేసుకుంటే జహల్ లక్షణం. దానికి ఏం చెప్పాం, ఏమండి మీరు గనక తిరుపతి పోవాలంటే మా ఊరి మీదుగానే పోవాలి అన్నాం. ఊరి మీదుగా అనేటువంటి మాటలో మీద అనేటువంటి తీసేసి అర్థం చేసుకోవాలి, అంతేగాని ఆ ఊరు వచ్చిన తర్వాత ఊరు పైకి ఎక్కిపోవటం కాదు. అదేవిధంగా ఏమండి మీరు పినాకినీకి వచ్చారా హౌరాకి వచ్చారా అని అడిగితే హౌరా అనే పట్టణానికో పినాకిని అనే నది దగ్గరికో వచ్చినట్టు కాదు. కనుక హౌరా అనేటువంటి ట్రైన్కి వచ్చారా పినాకిని ఎక్స్ప్రెస్కి వచ్చారా అని అంటే ఇక్కడ ఓ పదాన్ని కలపాల. ఇది అజహా లక్షణం. మరి ఆత్మానుభూతిని పొందాలంటే, నేను ఆత్మనని తెలియాలంటే జీవుడు అనేది నా భ్రమే, నేను నిజంగా పరమాత్మని అని తెలియాలంటే జహాజహల్ లక్షణం కావాలి అన్నారు. అంటే ఒక పదం తీసేయాలి, ఒక పదాన్ని కలపాలి. ఏం తీసేయాలి, ఏం కలపాలి? నేను జీవుణ్ణి జీవుణ్ణి అనుకుంటున్నాను కాబట్టి జీవుడు అనే మాట తీసేయాలి, అంటే ఉపాధిని తొలగించాల. నేను ఎవరో తెలియదు కాబట్టి ఇప్పుడు అది నేను ఆత్మను పరమాత్మను అని కలపాల. కనుక తీసేయాల్సింది ఉపాధిని, కలపాల్సింది పరమాత్మని. ఇప్పుడు ఇది జహాజాల లక్షణం అవుతుంది. కాబట్టి ఈ ప్రకారంగా మన విచారణ సాగించాలి అని నిన్నటి శ్లోకంలో మనం చెప్పుకున్నాం. కనుక జీవుడిలో లేదా తమ్ములో తీసేయాల్సింది ఉపాధిని, క్షేత్రాన్ని, జీవభావాన్ని. అలాగే పరమాత్మలో తీసివేయాల్సింది మాయని, సమిష్టి కారణ శరీరాన్ని. కనుక అలా తీసేసినప్పుడు నేనెవరు? నేను జీవుడు కాదు, మరి నేనెవరు? నేను పరమాత్మని అని గ్రహించటం జరుగుతుంది. ఇప్పుడు తత్వమసి మహావాక్యాన్ని గురించి చాలా వివరంగా దాదాపుగా ఇప్పుడు 8 శ్లోకాల్లో మనం చెప్పుకున్నాం. ఇక ముగింపుకు వచ్చింది. ముగింపుకు వచ్చిన తర్వాత నీవే పరమాత్మ అని రుజువు చేయాలి. నేను పరమాత్మని అని రుజువు చేయాలి. ఆ రుజువు చేయటం కూడా ఒక ఉపమానంతో చెబితే మనకి బాగా అర్థమవుద్ది. అదేమిటో మనకి 248వ శ్లోకంలో చెప్తున్నారు. 248వ శ్లోకం చూడండి. సదేవ దత్తోయ సదేవ దత్తోయ మితీహ వైకత మితీహ వైకత విరుద్ధ ధర్మాంశ విరుద్ధ ధర్మాంశ మపాస్య కథ్యతే మపాస్య కథ్యతే యథా తథా తత్వ యథా తథా తత్వ మసీతి వాక్యే మసీతి వాక్యే విరుద్ధ ధర్మాను విరుద్ధ ధర్మాను భయత్ర హిత్వా భయత్ర హిత్వా
సదేవ దత్తోయ సదేవ దత్తోయ మితీహ వైకత మితీహ వైకత విరుద్ధ ధర్మాంశ విరుద్ధ ధర్మాంశ మపాస్య కథ్యతే మపాస్య కథ్యతే యథాత దాతత్వ యథాత దాతత్వ మసీతి వాక్యే మసీతి వాక్యే విరుద్ధ ధర్మాను విరుద్ధ ధర్మాను భయత్ర హిత్వా భయత్ర హిత్వా యథా ఏ ప్రకారంగా స దేవదత్తోయం ఇతి ఆ దేవదత్తుడు ఇతడే అనటంలో ఏ ప్రకారంగా ఆ దేవదత్తుడు ఇతడే అనటంలో విరుద్ధ ధర్మాంశ విరుద్ధ ధర్మాంశం అపాస్య విరుద్ధ ధర్మాలను కాస్త విడిచిపెట్టి ఏకత కథ్యతే ఏకత్వం చెప్పబడిందో అంటే మన స్నేహితుడు మనతో చెప్పాడు ఇతడు ఎవరనుకున్నావు ఆ దేవదత్తుడే అన్నాడు ఆ దేవదత్తుడే అంటే అప్పుడెప్పుడో చూసిన దేవదత్తుడే ఇతడు అని చెప్పినప్పుడు అందులో విరుద్ధ ధర్మాంశాలు వదిలిపెట్టేశాం మనం ఎందుకని రాత్రి నాటకంలో చూశావు వాడు దేవదత్తుడు అని వేషం వేశాడు ఇప్పుడేమో వేషం తీసేసి మనకు కనపడ్డాడు మనమేమో కనుక్కోలా అందుకని ఆ దేవదత్తుడు ఇతడే అని చెప్పేటప్పటికీ మనం ఏమనుకున్నాం ఆ వేషాన్ని తీసేసి చూశాం ఆ వేషాన్ని తీసేసినప్పుడు ఇతడు అతడు ఒక్కడే నిజంగా ఇతడు అతడు ఇద్దరు లేరు వాడే వీడు వీడేవాడు కాబట్టి విరుద్ధ ధర్మాంశాలని మనం వదిలిపెట్టేశాం అప్పుడు తథా అదే ప్రకారంగా ఆ దేవదత్తుడు ఇతడే అనటంతోనే విరుద్ధాంశాలు వదిలిపెట్టాం ఆ పరమాత్మ నీవే అన్నప్పుడు కూడా విరుద్ధాంశాలు వదిలిపెట్టాలి మనం వదిలిపెట్టాలి పట్టుకున్నాం తత్వమసి వాక్యే ఆ పరమాత్మ నీవే అనేటువంటి వాక్యంలో ఉభయత్ర జీవేశ్వరులు ఇద్దరి యందు ఉన్నటువంటి విరుద్ధ ధర్మాన్ హిత్వా విరుద్ధ ధర్మాలను తొలగించేసి ఏకత కథ్యతే ఏకత్వాన్ని చెప్పుకోవాలి మనం వివరం లోపలికి పోయేద్దాం కానీ ఈ శ్లోకం యొక్క భావాన్ని ఏమిటంటే ఒకే ఒక్క మాట చెప్పారు తత్వమసి అన్నప్పుడు విరుద్ధ భావాలు తీసేయాలి ఆ దేవదత్తుడు ఇతడే అన్నప్పుడు ఎట్లా తీసేస్తున్నామో అట్లా తీసేయాలి వాడేనయ్యా వీడు అన్నాడు మన స్నేహితుడు వాడే వీడు నువ్వు అప్పుడు చూసినప్పుడు అట్లా కనపడ్డాడు కాని వేషంతో వేషం తీసేస్తే ఇంతే ఎట్లే ఉంటాడు అన్నప్పుడు మనం ఏం చేసాం ఆ వేషం తీసేసి అసలు వాడిని చూచాం మరి తత్వమసి అన్నప్పుడు నీలో ఉన్నటువంటి వేషాన్ని తీసేసి చూడాలి కదా మనం ఇక్కడ మాత్రం అటు చూడటల్లా జీవభావంతో చూస్తున్నాం భ్రమలోనే చూస్తున్నాం అందుకనే ఈ ఉదాహరణ చెప్పారు ఇక్కడ అయితే పూర్తిగా మనకు అర్థం కావాలంటే ఈ ఉదాహరణలో మనం బాగా తెలుసుకోవాలి తత్వమసి అంటే పరమాత్మ నీవే అని నీవు అంటే జీవుడు అని పరమాత్మ నీవే నీవే అని అంటే నేను పరమాత్మనా అని మనకు ఆశ్చర్యంగా ఉంటుంది కదా అంటే జీవుడు జీవుడైనటువంటి నీవు పరమాత్మవే అని అయితే పరమాత్మ ఎలాంటి వాడు పరమాత్మ నిరాకారుడు నిర్గుణుడు నిరంజనుడు ఏ కోరిక లేనటువంటి వాడు సూక్ష్మాతి సూక్ష్మమైన వాడు సర్వవ్యాపకమైనటువంటి వాడు ఆనంద స్వరూపమైనటువంటి వాడు సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి వాడు
స్వయం ప్రకాశం కలిగినటువంటి వాడు, అనంతమైనటువంటి వాడు, సర్వజ్ఞుడైనటువంటి వాడు. ఇన్ని లక్షణాలు ఉన్నాయి పరమాత్మకి. మరి జీవుడో, జీవుడికేమో పరిమితుడు, ఒక్కచోట ఉంటాడు కానీ అన్ని చోట్ల ఉండడు, పైగా చావు పుట్టుకలు ఉన్నటువంటి వాడు, పైగా కష్టాల్లో ఉన్నప్పుడు ఆ దేవుణ్ణి ప్రార్థించేటువంటి వాడు, దుఃఖాలు బాధలు అనుభవించేటువంటి వాడు, అప్పుడప్పుడు సుఖాలతోటి ఉండేవాడు. ఈయన కొద్ది జ్ఞానం ఉన్నటువంటి వాడు. జీవుడు కొద్దిపాటి జ్ఞానమే ఉంది, భగవంతుడిలాగా సర్వజ్ఞుడు కాదు. మరి ఈ ప్రకారంగా తేడాలు ఉన్నాయిగా, ఉన్నాయండి. ఎప్పుడున్నాయి? వేషంతో చూస్తే. జీవుణ్ణి ఉపాధితో చూచినప్పుడు తేడా ఉంది. పరమాత్మకేమో ఉపాధి లేదు, జీవుడికేమో ఉపాధి ఉంది. ఈ ఉపాధితో చూచినప్పుడు తేడా ఉంది. ఉపాధిని తీసేస్తే రెండు ఒకటే. ఎందుకని? పరమాత్మే ఈ ఉపాధిని తగిలించుకొని జీవుడయ్యాడు. మనం ఏం చేయాలా? ఉపాధిని తగిలించుకొని మనం పరమాత్మ కావాలి. పరమాత్మ ఉపాధిని తగిలించుకొని జీవుడయ్యాడు, జీవుడు ఉపాధిని వదిలిపెట్టి పరమాత్మ కావాలి. అంతే. కనుక జీవుడు పరమాత్మే అని చెప్పాలంటే వేషాన్ని తీసేయాలి. ఎలా తొలగిపోతాయి ఈ వేషాలు? ఇక్కడ జీవుడంటే దేహ మనోబుద్ధులకి ఆధారంగా ఉన్నటువంటి చిదంశ, ఇది లక్ష్యార్థం. జీవుడంటే లక్ష్యార్థం చెప్పుకున్న తత్వమసిలో ఉన్నటువంటిది. ఉపాధి వినిర్ముక్తం సమాధి దశ సంపన్నం. ఉపాధులు వదిలిపెట్టి సమాధి దశలో ఉన్నటువంటి శుద్ధ చైతన్యం. పరమాత్మ ఎవరు? ఉపాధులే లేని శుద్ధ చైతన్యం. కనుక ఇక్కడ జీవుడు, జీవుడు అంటే ఈ దేహేంద్రియ మనోబుద్ధులతో కలిసి ఉన్నటువంటి వాడిని జీవుడు అంటున్నాం, కానీ నిజంగా జీవుడు అంటే ఈ ఉపాధులు తొలగించుకొని ఉన్నటువంటి వాడు. కాబట్టి దేహ మనోబుద్ధులకి ఏదైతే ఆధారంగా ఉందో ఆ ఆధారమైనటువంటి చైతన్యమే ఆత్మ. కనుక నీవు గనక ఆలోచనలు చేస్తున్నావంటే, ఆలోచనలు చేస్తున్నావంటే ఎవరి ఆలోచనలు? మనసువి. మనసు కదా ఆలోచనలు చేసేది. చెయ్యి ఆలోచన చేయదు, కాలు ఆలోచన చేయదు, కన్ను ఆలోచన చేయదు, చెవి ఆలోచన చేయదు, ముక్కు ఆలోచన చేయదు. ఆలోచన చేసేది మనస్సు. మనసు ఆలోచన చేయటానికి శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? మనసుకి. మనసు జడం కదా, ఎక్కడి నుంచి వచ్చింది? ఆత్మ చైతన్యం వల్ల వచ్చింది. దాన్నే చిదంశ అన్నారు. ఆత్మ చైతన్యమే చిదంశ. ఎక్కడి నుంచి వచ్చిందండి అది? నీలోనే ఉంది. దేహం నందంతటా నకసిక పర్యంతం వ్యాపించి ఉంది. అలా నీలోనే ఉండి, నీ దేహంలోనే ఉండి నీకు శక్తినిచ్చేటువంటిదే చిదంశ. అంటే జీవుడు అనేటువంటి దానిలో రెండు అంశాలు ఉన్నాయి. ఒకటేమో క్షేత్రం, రెండవదేమో చిదంశ. క్షేత్రమేమో కనపడుతుంటది, చిదంశమో కనపడదు. ఫ్యాన్ ఏమో కనపడుతుంటది, కరెంట్ ఏమో కనపడదు. లైట్ కనపడుతుంటది, కరెంట్ కనపడదు. బల్బు కనపడుతుంటది, కరెంట్ కనపడదు. ఫ్రిడ్జ్ కనపడుద్ది, కరెంట్ కనపడదు. క్షేత్రం కనపడుతుంది, చిదంశ కరెంట్ చైతన్య శక్తి అది మాత్రం కనపడదు. కాబట్టి క్షేత్రం అనేటువంటి దాన్ని తొలగించి ఈ చిదంశనే మనం గ్రహించాల. ఈ చిదంశ పరమాత్మ. కాబట్టి పరమాత్మ నుంచి వ్యక్తమయ్యేటువంటిదే ఈ చిదంశ. పరమాత్మ చిదంశ రెండు ఒకటే. దీన్ని బాగా వివరించటానికి, అర్థం చేసుకోవటానికే
ఇతడే ఆ దేవదత్తుడు అనేటువంటి ఒక మాట ఇచ్చారు. వివరమేమి ఇవ్వాల, మనం చెప్పుకోవాలి. ఇతడు అంటే మన ముందున్నటువంటి వాడు, ఆ అంటే ఎక్కడో ఎప్పుడో ఉన్నటువంటి వాడు. ఇతడు ఇతడు అంటే ఇతడంటే మన ఎదురుగా ఉంటేనే ఇతడు అనేది. మరి ఆ అన్నామంటే అక్కడెక్కడో ఉన్నాడు, అప్పుడెప్పుడో ఉన్నాడు, అదిగో వాడు. కనుక మరి ఎక్కడో ఎప్పుడో ఉన్నటువంటి వాడు, ఇప్పుడు మన ఎదురుగా ఉన్నటువంటి వాడు, ఇద్దరు ఒక్కటేనా అంటే మన స్నేహితుడు చెప్తున్నాడు ఇద్దరు ఒక్కటే అని. ఎలాగా? రాత్రి టౌన్ హాల్లో ఒక నాటకం జరిగింది. ఆ నాటకంలో దేవదత్తుడు అనేటువంటి ఒక వేషం ఉంది. ఆ వేషం వేసుకున్నాడు ఒక కుర్రవాడు. ఎంతో బాగా యాక్ట్ చేశాడు. అసలు నిజంగా అతడు ఆ దేవదత్తుడిలో దూరిపోయినట్టుగా ఉన్నాడు, అంత బాగా యాక్ట్ చేశాడు. చూశారు అందరూ. సరే, వేషం తీసేశాడు, యథాప్రకారం తన పనులు తను చేసుకుంటున్నాడు. మరుసటి రోజు కూరగాయల మార్కెట్లో కూరగాయలు తీసుకుందామని పోతే నా స్నేహితుడు కూడా నాతో పాటు ఉన్నాడు. అక్కడ ఒక వ్యక్తిని చూపించి, ఆ ఇతడే రాత్రి దేవదత్తుడిగా వేషం వేసింది అన్నాడు. ఇతడే ఆ దేవదత్తుడు అన్నాడు స్నేహితుడు. ఎవరనుకున్నావయ్యా, ఇతడే ఆ దేవదత్తుడు, రాత్రి టౌన్ హాల్లో చూడలా నాటకంలో హీరోగా చేయలా, ఇతడే అన్నాడు. రాత్రి ఏమో వేషం వేసుకొని ఉన్నాడు, తెల్లవారేమో వేషం తీసేసి ఉన్నాడు. వేషంలో ఉన్నప్పుడేమో కనుక్కోలేకుండా ఉన్నాం, అందుకే నేను ఇప్పుడు తెలుసుకోలేకపోయా. ఎందుకని, రాత్రి ఎట్లా ఉన్నాడు అసలు? కుంటుకుంటూ ఉన్నాడు, అంటే కుంటివాడుగా ఉన్నాడు, అందవిహీనంగా ఉన్నాడు, వికారంగా ఉన్నాడు. ఏ అవయవం ఉండాల్సిన చోట అవయవం లేదు. మూతి వంకర, కన్ను వంకర, కాలు వంకర, చెయ్యి వంకర, అన్ని వంకరలే. అంత బ్రహ్మాండంగా యాక్ట్ చేశాడు వాడు. నిజంగా కుంటివాడేనేమో అని అనుకునేంతగా అతడు యాక్ట్ చేశాడు. మరి ఇప్పుడు చూస్తేనో కుంటితనం లేదు, బాగా చక్కగా నడుచుకుంటా వస్తున్నాడు, అందంగా ఉన్నాడు, తెల్లగా ఉన్నాడు. రాత్రి ఏమో వికారంగా ఉన్నాడు, నల్లగా ఉన్నాడు, కుంటుతా ఉన్నాడు, అనాకారిగా ఉన్నాడు. మరి ఇప్పుడేమో ఇట్లా ఉన్నాడు. మరి వాడే వీడని ఎట్లా అనుకుంటాం? కాబట్టి మన స్నేహితుడు చెప్తున్నాడుగా, అతనికి తెలుసు, మనకేమో తెలియదు, వాడు పరిచయం లేదు. అప్పుడు చెప్తున్నాడు కాబట్టి స్నేహితుడు, ఓహో వేషంలో అట్లా ఉన్నాడు గాని వేషం తీసేస్తే ఇంతే అని మనం వేషం తీసేసినటువంటి వాడిని ఊహించుకున్నాం. ఇప్పుడు కనపడుతున్నాడు, రాత్రి వేషం చూసాం, ఇప్పుడు ఒక్కసారి తలుచుకున్నాం, ఆహా నిజమే వాడే వీడు అని తెలుసుకున్నాం. అంటే ఇప్పుడు ఇక్కడ చూస్తున్నటువంటి అందమైనటువంటి యువకుడే రాత్రి స్టేజీ మీద టౌన్ హాల్లో అనాకారంగా కనిపించాడు. అయితే అది కేవలం అతడి వేషం మాత్రమే, అది నటన మాత్రమే. ఆ వేషాన్ని కనుక తీసేస్తే అతడి అసలు స్వరూపం కనపడుద్ది. మనమేమో రాత్రి చూడలే అతడి అసలు స్వరూపం, ఇదిగో ఇప్పుడు చూస్తున్నాం. అందుకని ఆ వేషాన్ని పట్టించుకోకుండా మనస్సుతోటి జాగ్రత్తగా ఆలోచించి అతడి అందమైనటువంటి నిజస్వరూపం మనోఫలకం మీద మనకు కనిపించింది, అతడే ఇతడు అనటంతో వేషాన్ని, కాలాన్ని, ప్రదేశాన్ని పట్టించుకోవటంలా. అతడే ఇతడు అంటే ఇప్పుడు ఏంది, అసలు వాడు వీడు, నకిలీ వాడు వాడు, ఎందుకంటే వేషం వేసుకున్నాడు కాబట్టి. అది రాత్రి, ఇది ఉదయం. అదేమో టౌన్ హాల్, ఇదేమో కూరగాయల మార్కెట్. అక్కడేమో నల్లగా ఉన్నాడు, ఇక్కడేమో తెల్లగా ఉన్నాడు. అక్కడేమో అనాకారి, ఇక్కడేమో అందగాడు.
ఇవన్నీ తీసేసాం, ఇవన్నీ తీసేస్తే వీడే, వీడే ఆ వేషం వేసుకున్నాడు మనకు తెలుసు. ఇది బాగా అర్థమవుద్ది కదా మనకి, ఏమండి వాడే వీడు, రాత్రి హీరోగా వేసినటువంటి వాడు వీడే అని అంటే ఆ వేషం తీసేసి ఓహో అవునా అని అనుకుంటా. తేడాన్ని పట్టించుకోవాల. మరి జీవేశ్వరుల యొక్క వేషాల సంగతి ఏమిటి, వీటిని పట్టించుకుంటున్నాం. జీవుడు అనగానే ఈ దేహము, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, ఈ చేసేటువంటి పనులు, పొందేటువంటి అనుభవాలు, ఇవన్నీ మనం భావించుకుంటా ఉన్నాం. నిజంగా ఇది కనుక తీసేస్తే, ఈ దేహేంద్రియ మనోబుద్ధుల తాదాత్మ్యాన్ని వదిలేస్తే, ఏ చిదంశ అయితే దీనికి శక్తినిస్తా ఉందో ఆ చిదంశని కనుక అదే నేను అని భావిస్తే, అప్పుడు పరమాత్మకి నాకు ఏమిటి తేడా? ఈ వేషం ఉంటేనేమో పరమాత్మకి నాకు తేడా ఉంది, పరమాత్మకి దేహం లేదు, నాకేమో ఒక రకమైనటువంటి దేహం ఉంది, పరమాత్మకేమో పుట్టుక లేదు, నాకేమో పుట్టుకుంది, పరమాత్మకి మరణం లేదు, నాకేమో మరణం ఉంది అని నాకు నాకు నాకని దీని సంగతి చూస్తున్నాం. దీని సంగతి వదిలేయి, ఈ వేషం ఇది, ఈ వేషం సంగతి వదిలేసేయి. ఇప్పుడు అసలు నువ్వెవరివి? ఆ పరమాత్మే. పరమాత్మ అయినటువంటి నేనే ఈ క్షేత్రంలో కూర్చొని జీవుణ్ణి అయ్యా, పరమాత్మ అయినటువంటి నేనే ఈ క్షేత్రంలో కూర్చొని జీవుణ్ణి అయ్యా. ఈ క్షేత్రాన్ని కనుక తీసేస్తే నేను పరమాత్మనే. కాబట్టి క్షేత్ర తాదాత్మ్యాన్ని వదిలిపెట్టాలి, క్షేత్రం అనేటువంటి ఉపాధిని వదిలిపెట్టాలి, క్షేత్రం అనేటువంటి వేషాన్ని మనం వదిలిపెట్టాలి అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అప్పుడే మన నిజస్వరూపం మనకి తెలుస్తుంది. కాలేజీలో చదువుకునేటప్పుడు నాకు ఒక స్నేహితుడు ఉన్నాడు, చాలా అందంగా ఉంటాడు, చాలా ఫ్యాషన్ గా ఉంటాడు, తెల్లగా ఉంటాడు, క్రాఫ్ట్ మరి మంచి డ్రెస్ వేసుకుంటాడు, అన్ని ఉన్నాయి. 50 సంవత్సరాల తర్వాత కొత్తగా ఒక్కసారి కలుసుకున్నాం, 50 ఏళ్ళు అయిపోయింది. వాడు నన్ను గుర్తుపట్టలేదు, నేను వాడిని గుర్తుపట్టలేదు. ఎందుకని అంటే ఇప్పుడు నెత్తి మీద జుట్టు లేదు, నున్నగా ఉంది, రంగు మారిపోయాడు. అప్పుడు తెల్లగా ఉన్నాడు, ఇప్పుడు చామన్సాయిగా వచ్చాడు. ఆ తర్వాత మొహం అంతా ముడతలు పడిపోయింది, అప్పుడేమో బాగా యవ్వనంలో ఉన్నాడు. ఇలా చూస్తే అన్ని తేడాలే. కానీ మరి వాడే వీడా, వీడు వేరేనా? వాడే వీడు. కనుక అప్పుడెప్పుడో 50 ఏళ్ళ కిందట ఉన్నటువంటి వాడిని ఇప్పుడు చూస్తున్నాం. కనుక అప్పుడు అనేటువంటి దాన్ని, అక్కడ అనేటువంటి దాన్ని, ఆ వేషము అనేటువంటి దాన్ని, ఆ రూపం అనేటువంటి దాన్ని తొలగించేస్తే వాడు వీడు ఒక్కడే అని మనకు అర్థమవుతుంది. అలాగే నాటకంలో పురుషులు స్త్రీ పాత్ర వేసేవాళ్ళు, పూర్వకాలంలో పురుషులే స్త్రీ పాత్ర వేస్తారు, స్త్రీలాగానే హావభావాలు చూపిస్తారు. నిజంగా స్త్రీల కంటే కూడా ఇంకా బ్రహ్మాండంగా యాక్ట్ చేసేవాళ్ళు ఉన్నారు పూర్వకాలంలో. వాళ్ళని చూస్తే వాళ్ళు పురుషులని మాత్రం ఎవ్వరు అనుకోనే అనుకోరు. అలాంటి వాడు వేషం తీసేసి కనపడ్డాడు, ఏదో పోలికలు మనకి దగ్గరగా కనపడుతున్నాయి. ఇందాక స్త్రీ వేషం వేసింది నువ్వేనా అంటే అవును నేనేనంటాడు. ఓహో అనుకున్నాం. ఇప్పుడు మనం వీడిని ఎట్ట చూస్తున్నాం? ఆ చీర కట్టుకున్నటువంటి వాడిని కాదు, చీర తీసేసాం, జాకెట్ తీసేసాం, సొమ్ములు తీసేసాం, పైన పెట్టిన విగ్గు తీసేసాం, అన్ని తీసేసామంటే నిజంగా తీసేయటం కదా. మన దృష్టి పదంలో తీసేసి అప్పుడు చూస్తే వీడేవాడు వాడివి. అంటే మనం ఏం చేసామన్నమాట, వేషాన్ని తీసేసాం. వేషాన్ని తీసేస్తే అసలాడు బయటపడ్డాడు. మనం కూడా వేషాన్ని తీసేస్తే అసలాడు బయటపడతాడు. ఎవరా అసలాడు? పరమాత్మ. కనుక జీవుడుగా ఉన్నటువంటి మనం వేషాన్ని కనుక తీసేస్తే అసలైనటువంటి వాడు బయటపడతాడు. ఈ ప్రకారంగా జీవుడి యొక్క ఉపాధిని తొలగించి చూస్తే ఆ జీవుడు అనేటువంటి వాడు యథార్థంగా పరమాత్మే అని తెలుస్తుంది. జీవుడిలో ఎన్నో లోపాలు ఉండొచ్చు,
నిజంగా లోపాలు ఎవరి? వేషాని. సరేనండి, వేషం తీసేసాం, నేను దేవుణ్ణి అనుకున్నాం. మరి దేవుళ్ళు ఉన్న గొప్పతనం నాకు రాలేదేమండి? మన వాళ్ళు అడుగుతుంటారు అప్పుడప్పుడు. నేను దేవుణ్ణి అనుకున్నానండి, నేను అహం బ్రహ్మాస్మి అనుకున్నానండి, నేను పరమాత్మను అనుకున్నానండి, అయినా నాకు కష్టాలు వస్తున్నాయండి. నువ్వు పరమాత్మను అనుకున్నావు కానీ నువ్వు జీవుడిగానే ఉన్నావు, అందుకనే కష్టాలు కూడా జీవుడికే వచ్చినాయి, జీవుడికి వచ్చిన కష్టాలు నాకు వచ్చినాయి అంటున్నావు. లాజిక్ అర్థం చేసుకోండి. నేను పరమాత్మని జీవుణ్ణి కాదు అని అనుకున్నానండి, కానీ కష్టాలు వచ్చినాయండి. ఎవరికి వచ్చినాయి కష్టాలు? జీవుడికా పరమాత్మకా? ఈ దేహేంద్రియ మనోబుద్ధులకా ఆత్మకా? దేహేంద్రియ మనోబుద్ధులకి. మరి దేహేంద్రియ మనోబుద్ధులకి కష్టాలు వస్తే నాకు వచ్చినాయి అంటున్నావే. నువ్వు పరమాత్మగా నువ్వే చెబుతున్నావుగా, నేను జీవభావాన్ని వదిలేశానండి, నేను పరమాత్మనండి అని. మనకు అక్కడక్కడ బాగా కనపడతా ఉంటారు కొంతమంది ఇట్లాంటి వాళ్ళు. ఇలా చెప్పుకునేవాడు ఎవడో నిజంగా జీవభావాన్ని వదిలి పరమాత్మగా ఉన్నవాడు కాదు, ఆత్మానుభూతి పొందినటువంటి వాడు కాదు. ఆత్మానుభూతి పొందినటువంటి వాడు అలా చెప్పనే చెప్పడు, చెప్పిన వాడు ఆత్మానుభూతి పొందినట్టు కాదు. కేనోపనిషత్తులో వచ్చింది ఇదే మాట, మీరు వినే ఉంటారు. నాకు తెలుసు అంటే తెలియదు, తెలియదు అంటే తెలుసు, తెలుసు అన్నవాడికి తెలుసు, తెలియదు అన్నవాడికి తెలుసు. ఇట్లా కనుక ఇక్కడ సంగతి ఏమిటనంటే, జీవుల్లో లోపాలు ఉన్నాయి. ఆ లోపాలన్నీ దేనికి సంబంధించినవి? క్షేత్రానికి సంబంధించినవి. మరి దేవుళ్ళో ఏ లోపాలు లేవు? మరి దేవుళ్ళో ఏ లోపాలు లేకపోతే దేవుళ్ళో ఎన్నో గొప్ప లక్షణాలు ఉంటే ఆ లక్షణాలు నాలో లేవండి. నాలో లేవండి అంటే నువ్వు ఇంకా జీవుడివే కదా, అది అర్థం చేసుకో. నువ్వు ఇంకా ఆత్మానుభూతి పొందల, ఆత్మానుభూతి పొందితే ఆ మాట అనవు, నువ్వు ఇంకా జీవుడిగానే ఉన్నావు. అందుకనే దేవుడిలో ఉన్నటువంటి గొప్ప లక్షణాలు నాలో లేవంటున్నావు. కానీ నిజమేంటంటే, నిజంగా నువ్వు గనక జీవుడు జీవభావాన్ని గనక వదిలేస్తే, వేషం ఉపాధి దీని కనుక నిజంగా తొలగించి నువ్వు పూర్తిగా పరమాత్మగా గనక ఉన్నట్లయితే నాలో ఆ దేవుడి యొక్క గొప్పతనాలు ఏమి లేవు అని అనవు. ఎందుకంటే ఆ గొప్పతనాలు అన్నీ ఉంటాయి. కనుక మరి గొప్పతనం ఎందుకు కనిపించటం లేదండి? ఇప్పుడు వేషం కారణంగా కనిపించటం లేదు, క్షేత్రం కారణంగా కనిపించటం లేదు, దేహేంద్రియ మనోబుద్ధుల తాదాత్మ్యం వల్ల కనిపించటం లేదు. ఈ తాదాత్మ్యాన్ని వదిలితే, వేషాన్ని వదిలితే, జీవభావాన్ని వదిలితే, ఉపాధిని వదిలితే అప్పుడు నీకు దివ్యమైనటువంటి శక్తులు ఉంటాయి. ఇప్పుడు కూడా ఉన్నాయి, వాటికి అడ్డం పడ్డాం మనం, వాటికి అడ్డం ఈ దేహం వచ్చేసింది. లోపల దేవుడి విగ్రహం ఉంది కానీ మనకు కనపడుతుందా? ఎందుకని? కర్టెన్ తెరడ్డం ఉంది. తెరదీస్తే అబ్బా దేవుడు వచ్చేసాడండి. ఎక్కడికి వచ్చాడు? ఆయన ఎప్పుడు తెరేసినప్పుడు ఉన్నాడు, తెరదీసినప్పుడు ఉన్నాడు. ఆయన ఎక్కడికి రాలా, ఎక్కడికి పోలా, ఆయన అక్కడే ఉంటాడు. అలాగనే పరమాత్మ కూడా ఇక్కడ ఎప్పుడు ఉన్నాడు? ఆ పరమాత్మ నేనేనని తెలియలా, అజ్ఞానం. కానీ జీవుణ్ణి అనుకున్నాం. అలా జీవుణ్ణి అనుకొని నా దగ్గర శక్తులు లేవండి, నేను పరమాత్మనే అనుకుంటున్నానండి, అనుకున్నా సరే నాకు శక్తి రాలేదండి. శక్తులు ఎక్కడి నుంచో వస్తాయి? ఎక్కడి నుంచో వచ్చాయి కాదు, నువ్వే ఆ శక్తి, నువ్వే ఆ దివ్య శక్తి, నువ్వే ఆ పరమాత్మ. నిజంగా నువ్వు పరమాత్మ అయినప్పుడు ఆ శక్తి నీకు ఉంటుంది. పరమాత్మ కాకుండా జీవుడిగా వేషం వేసినప్పుడు ఆ వేషం నీకు అడ్డం వస్తుంది. కాబట్టి పరమాత్మనైనటువంటి నేను పరమాత్మగా ఎందుకు ఉండటం లేదనంటే ఈ వేషం వల్ల. కనుక వేషాన్ని తొలగించుకో, అంతే. వేషాన్ని తొలగించుకోవాలి. వేషాన్ని తొలగించుకున్నప్పుడు వేషానికి అనుగుణంగా ప్రవర్తిస్తున్నటువంటి ఉత్తముడు, వేషానికి అనుగుణంగా ప్రవర్తిస్తున్నటువంటి ఉత్తముడు వేషం వల్ల రాక్షసుడిగా ప్రవర్తిస్తాడు. చెడ్డవాడుగా ప్రవర్తించేవాడు మంచివాడుగా ప్రవర్తిస్తుంటాడు. ఇదంతా వేషం వల్ల. వేషం తీసేస్తే ఒకటే ఒకటి ఆనంద స్వరూపం.
నిజంగా దేవదత్తుడు ఇతడే అన్నప్పుడు దేవదత్తుడు అందంగా ఉండేవాడు, అయినప్పటికీ వేషంలో చూస్తే వికారంగా ఉన్నాడు. దేవదత్తుడు నిజంగా అందంగా ఉంటాడు కానీ వేషంలో చూసినప్పుడు వికారంగా ఉన్నాడు. అంత మాత్రాన అతన్ని కురూపి అంటావా, వికారి అంటావా, అదే చండాలంగా ఉన్నాడండి అని అంటావా? అంటానికి వీల్లేదు. ఎందుకంటే అతని అసలు తత్వం ఏమిటంటే అందంగా ఉండేవాడు. అలాగే పరమాత్మ సర్వశక్తివంతుడు, సర్వజ్ఞుడు. ఈ జీవుడు అనేటువంటి వేషం వేసుకొని ఆ శక్తి కాస్త పోతే పరమాత్మకి శక్తి లేదండి అంటావా? అంటానికి వీల్లేదు. పరమాత్మ ఎప్పుడూ శక్తివంతుడే, నువ్వే దానికి అడ్డం పడ్డావు. అడ్డం పడి నాకు శక్తి పోయింది శక్తి పోయింది అంటున్నావు. ఆ అడ్డం తీసేసేయి, నువ్వు శక్తివంతుడు అవుతావు. వేషాన్ని తీసేసేయి. ఇదే రమణ మహర్షి చెప్పారు, వేషహానత, వేషం తీసేయి, జీవేశ్వరులు ఇద్దరు ఒక్కటే అని. కనుక ఈ ప్రకారంగా మన అజ్ఞానాన్ని తొలగించుకోవాలి, మన జీవభావాన్ని తొలగించుకోవాలి, మనం వేసుకున్నటువంటి దేహేంద్రియ మనోబుద్ధులు అనేటువంటి వేషాన్ని తొలగించుకోవాలి. ఈ వేషాన్ని తొలగించుకొని నేను పరమాత్మని ఎల్లప్పుడూ నిరంతరము కూడా ఉండాలి. అలా ఉండటానికే మనం మహామంత్రం, జపం, ధ్యానం, సాక్షి భావన, ఆత్మభావన, ఆత్మనిష్ట, ఇవన్నీ కూడా సాధనలన్నీ చేస్తాం. చేసి 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 ఏమంటే చేస్తున్నాను కానీ అట్లా ఉండటం లేదండి. అట్లా ఉండటానికి అట్ట మళ్ళీ బయటకు వెళ్తున్నావు కదా, గంట సేపు చేస్తున్నావు, 23 గంటలు బయటికి పోతున్నావు. అందుకని చేసి 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 అలా ఉండిపోతావు. అలా ఉండిపోయేదాకా చేయాలి. చేయటం సాధన, అలా ఉండిపోవటం సిద్ధి. కనుక సిద్ధి పొందే వరకు సాధన చేయాలి. ఈ ప్రకారంగా మనం వేషాన్ని తొలగించి చూడాలి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఈ ప్రకారంగా మహావాక్య విచారణ ద్వారా జీవభావాన్ని తొలగించుకొని పరమాత్మగా మనం స్థిరపడాలి అని చెబుతూ ఈ అధ్యాయాన్ని ముగించబోతున్నారు. 249వ శ్లోకం వల్ల 249వ శ్లోకాన్ని మనం రేపు చెప్పుకుందాం. క్విజ్ ఫస్ట్ క్వశ్చన్ పంపిస్తున్నానండి. తత్వమసి మహావాక్య విచారణ ఎందుకు చేయాలి? జీవితం సంతోషంగా సాగిపోవటానికి బుద్ధి సూక్ష్మతకు ఆ పరమాత్మ నీవేనని తెలుసుకొనుటకు. ఓకే, స్టాప్ చేస్తున్నానండి. రైట్ ఆన్సర్, ఆ పరమాత్మ నీవేనని తెలుసుకుంటకు 316 మంది కరెక్ట్ గా ఆన్సర్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, తత్వంలను ఎలా పరిశోధించాలి? లక్ష్యార్థంతో, చిత్త ఏకాగ్రతతో, వాచ్యార్థంతో?
ఓకే స్టాప్ చేస్తున్నానండి. రైట్ ఆన్సర్ లక్ష్యార్థంతో 282 మంది కరెక్ట్ గా ఆన్సర్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, పరమాత్మ ఈశ్వరుడిగా ఎప్పుడు వ్యక్తమవుతున్నాడు? వాసనల ద్వారా, సమిష్టి వాసనల ద్వారా, క్షేత్రం ద్వారా? ఓకే స్టాప్ చేస్తున్నానండి. రైట్ ఆన్సర్ సమిష్టి వాసనల ద్వారా. 254 మంది కరెక్ట్ గా ఆన్సర్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, తత్వమసిని శోధించాలంటే ముందుగా ఏం చేయాలి? ఉపనిషత్తులను అధ్యయనం చేయాలి, వైరాగ్యం కావాలి, శమదమాదులను సాధించాలి? ఓకే స్టాప్ చేస్తున్నానండి. రైట్ ఆన్సర్ ఉపనిషత్తులను అధ్యయనం చేయాలి. 284 మంది కరెక్ట్ గా ఆన్సర్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, తత్విచారణ ఎలా చేయాలి? లోతుగా అవసరం లేదు, శృతి ప్రమాణం చాలు, లక్షణాభివృద్ధితో? ఓకే స్టాప్ చేస్తున్నానండి. రైట్ ఆన్సర్ అవసరం లేదు, శృతి ప్రమాణం చాలు. 137 మంది కరెక్ట్ గా ఆన్సర్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, జీవేశ్వరుల మధ్య భేదాలు ఎప్పుడు కనిపిస్తాయి? అప్పుడప్పుడు, ఎల్లప్పుడూ, వాచ్యార్థంతో సూచన? ఓకే స్టాప్ చేస్తున్నానండి. రైట్ ఆన్సర్ వాచ్యార్థంతో చూసినప్పుడు. 314 మంది కరెక్ట్ గా ఆన్సర్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, జహల్ లక్షణం అంటే వాచ్యార్థం ఒక పదాన్ని తీసేసి అర్థం చేసుకోవటం, గజిబిజి పదాలు? ఓకే స్టాప్ చేస్తున్నానండి. రైట్ ఆన్సర్ ఒక పదాన్ని తీసేసి అర్థం చేసుకోవటం. 307 మంది కరెక్ట్ గా ఆన్సర్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, సరైన పదాన్ని కలిపి అర్థం చేసుకోవటాన్ని ఏమంటారు? లక్షణావృత్తి,
జహర్ లక్షణం, అజహర్ లక్షణం. ఓకే, స్టాప్ చేస్తున్నానండి. రైట్ ఆన్సర్ అజహర్ లక్షణం. 263 మంది కరెక్ట్ గా ఆన్సర్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, లక్షణం అంటే ఒక వాక్యం యొక్క అసలైన అర్థాన్ని తెలుసుకోవటం, మంచి అలవాట్లు ఉండటం, ఒక వ్యక్తి యొక్క మనస్తత్వం. ఓకే, స్టాప్ చేస్తున్నానండి. రైట్ ఆన్సర్ ఒక వాక్యం యొక్క అసలైన అర్థాన్ని తెలుసుకోవటం. 302 మంది కరెక్ట్ గా ఆన్సర్ చేశారు. లాస్ట్ క్వశ్చన్, తత్వమసి లక్ష్యార్థాన్ని ఏ లక్షణం ద్వారా తెలుసుకోవాలి? అజహర్ లక్షణం, జహర్ లక్షణం, జహ అజహర్ లక్షణం. ఓకే, స్టాప్ చేస్తున్నానండి. రైట్ ఆన్సర్ జహ అజహర్ లక్షణం. 288 మంది కరెక్ట్ గా ఆన్సర్ చేశారు. రిజల్ట్స్ వాట్సాప్ లో పంపిస్తాము. గ్రూప్ చేసుకున్న వాళ్ళ ఫొటోస్. సునీత ఆకుల ఈఎస్ నుంచి మంత్రం తీసుకొని, ఆ మంత్రం తీసుకొని గురు పూజ చేసుకున్నారు. రజని మహామంత్రం తీసుకొని గురు పూజ చేసుకున్న సందర్భంలో ఫొటోస్. నిర్దేశ్, జస్విన్, సునీత ఆకుల. స్వదేశేషు ధన్యః సదాచార వృత్తేషు మత్తో న చాన్యః మనశ్చేన్న లగ్నం గురోరంగ్రి పద్మే తతః కిం తతః కిం తతః కిం తతః. ఆ పాత అంతా పెట్టు. గురు అష్టకం.
స్వదేశేషు ధన్యః సదాచార వృత్తేషు మత్తో న చాన్యః మనశ్చేన్న లగ్నం గురోరం ద్రిపద్మే తతః కిం తతః కిం తతః కిం తతః. రజని ఓకే, ఎవరికైనా సందేహాలున్నా, మీరు గ్రహించిన విషయాలు తెలియజేయాలనుకున్నా హ్యాండ్ రైజ్ చేయొచ్చు. రెండు సార్లు పెట్టినా అంతే వచ్చింది కాబట్టి అంత అడుగుతుంది. సూర్య భగవాన్ గారు, గురుదేవులకి గురుపత్నికి అనేక నమస్కారాలు. మీ మనవుడు చక్కగా శ్లోకం చదివారు, చాలా చాలా ధన్యవాదాలు. రైట్, ఈ తత్వమసి గురించి చెప్పటం ప్రారంభించిన దగ్గర నుంచి ఏ కారణమో కానీ ఎవరు కూడా దాని గురించి పెద్దగా నోరెత్తటం లేదు. కానీ రేపటితో ఈ అధ్యాయం పూర్తి అవుతుంది. ఎల్లుండి ఈ తత్వమసి మీద మీరు ఏం అర్థం చేసుకున్నారో చెప్పడానికి ప్రయత్నించండి. ఈ తత్వమసి మహావాక్యార్థ విచారణ, దీన్ని గురించి మీరు ఏం అర్థం చేసుకున్నారో ఏదో రెండు మూడు మాటలైనా సరే చెప్పడానికి ప్రయత్నించండి. ఎల్లుండి జీవీఎస్ రావు గారు. గురు పరమాత్మకి, అమ్మగారికి నమస్కారములు. ప్రత్యేకంగా మీ మహావాక్యాల విషయాల గురించి ఎన్నిసార్లు చెప్పినప్పటికీ అంత కొంతవరకు అర్థమయ్యేది. కానీ మీరు ఇప్పుడు ఈ తత్వమసి విచారణ చేయడంలో చెప్పిన 10 శ్లోకాల వలన చాలా నిలకడగాను ఎలా అన్వయించుకోవాలనేది, ఎలా ఆనందించాల్సినది బాగా తెలిసింది. అదే కాకుండా ఇంకోటి అమ్మగారి పాటలు వచ్చే ఆ రోజు వచ్చే శ్లోకానికి అన్వయంగా ఉండటం కూడా చాలా సంతోషం అనిపించింది. అది మీకు తెలియజేయాలనే ఉద్దేశంతోనే చాలా ఆనందంగా ఇప్పుడే ప్రతి పాట కూడా చాలా అర్థవంతంగా ఉంటుంది, చాలా పర్పస్ఫుల్ ఉంటుంది. దానికి వేరే మాటలు చెప్పడం కష్టం, చాలా సంతోషం. రాజ్యలక్ష్మి గారు, గురుదేవ మీకు అమ్మగారి పాదాలకి శిరస్సు వచ్చి నమస్కారాలు. గురుదేవ మీరు కనబడట్లేదు నాకు. పిన్ చేసుకుంటే కనబడతారు, లేకపోతే గురువు గారు మాట్లాడినప్పుడు కనిపిస్తారండి. మీరు అన్మ్యూట్ చేసుకోవాలి మళ్ళీ. హలో గురుదేవ. చెప్పండి గురుదేవ. యాక్చువల్లీ ఇది తత్వమసి మహావాక్యం చాలా చాలా బాగుంది. యాక్చువల్లీ నా కాన్ఫిడెన్స్ లెవెల్ కొంచెం పెరిగింది ఇది వింటా ఉంటే. నేను విచారణ ఇదే పద్ధతిలోనే జరుగుతూ ఉంది నాది. ఈరోజు ఎవరు లేదని నేను హ్యాండ్ రైజ్ చేసినాను. మన్నటి నుంచే చెప్దాం అనుకుంటా ఉంటిని. అదే గురుదేవ, సేమ్ ఇదే ప్రకారంగానే సాగుతా ఉంది నాది విచారణ. యాక్చువల్లీ నేను మార్నింగ్ 4:00 లేచినప్పుడు అలాగే మంచు మీద అలాగే స్టార్ట్ చేస్తాను విచారణ. అది ఏం చేశానంటే లేచిన తక్షణము బ్రహ్మ సత్యము జగత్ మిథ్య, బ్రహ్మ సత్యము జగత్ మిథ్య అని 3 సార్లు అనుకుంటాను గురుదేవ.
తర్వాత మరి అనుకుంటాను, పండుకున్నాను ఒక్క క్షణం ముందు కూడా నేను ఉన్నాను, స్వప్నంలో కూడా నేను ఉన్నాను, సుషుప్తిలో కూడా ఉన్నాను, కానీ నాకు అది తెలియట్లేదే. ఇప్పుడు లేచినాను, ఇప్పుడు జాగ్రత్తలో ఉన్నాను, జీవుడిగా తెలుసుకుంటున్నాను, నేను ఆ మూడు అవస్థలకి సాక్షి ఉండే చైతన్యంగా నాకు తెలియట్లేదే అని విచారణ సాగుతుంది గురుదేవ. మరి అది ఇంకొకటి కూడా చెప్పారు కదా, ముందు ఉండి వెనుకల ముందు ఉండి వెనుకలో ఉన్న మధ్యలో లేకున్నా అది సత్తే, మధ్యలో ఒకటే ఉండి ముందు లేదు చివర లేదు అది అసత్తే అని మనం ఇది భగవద్గీత 2nd chapter 16th శ్లోకంలో మంచిగా చెప్పుకున్నాము. దీని మీద బాగా విచారణ చేస్తా ఉంటాను నేను గురుదేవ. అదే మీరు చక్కగా చెప్పారు, నేను అలాగే అనుకుంటాను, నేను ఇప్పుడున్నాను, నేను ఇప్పుడున్నట్లే నాకు అనిపిస్తుంది, ఈ అసత్తుని నేను ఎందుకు ఇంత సత్యంగా భావిస్తున్నాను, నేను ఎందుకున్నాను అని అనిపిస్తుంది గురుదేవ. మరి నేను ఎందుకున్నాను, నేను ఎందుకు వచ్చాను అని ఇలా విచారణ సాగుతుంది. మరి లాస్ట్కి నేను భగవంతుని నేను ఎన్ని విషయాలు తెలుసుకున్నా, నేను ఎంత శాస్త్ర శ్రవణం చేసినా, ఎంత శ్రవణ మనన నిధి ధ్యాసలు చేసుకున్నా అది కేవలం నీ అనుగ్రహంతో మాత్రం ఇది సాధ్యమయ్యేది, అందుకని భగవంతుని శరణ కోరి ఈ మాయాను తొలగించి ఉన్నది ఉన్నట్లుగా లేనిది లేనట్లుగా నాకు తెలియచేయి భగవాన్ అని కోరుతాను గురుదేవ. అదే మీకు చెప్దామని అనుకున్నాను గురుదేవ. సాధన ఏం లేదు, ఎప్పుడు కూడా పరమాత్మనైనటువంటి నేను ఇదిగో ఈ వేషం వేసుకొని ఇట్లా వచ్చాను, ఇది ఒక నాటక రంగం, జీవన నాటక రంగం, ఈ నాటకంలో నేను ఈ వేషం వేసుకొని వచ్చా కానీ నేను పరమాత్మని అని అది దృఢ నిశ్చయం చేసుకోవాలి, అదే గట్టి చేసుకోవాలి, అంతే అదే సాధన. రైట్, ఉండే చైతన్యాన్ని నేను ఉదయం కాదు, ఇంద్రియాలు కాదు, మనసు కాదు, బుద్ధి కాదు అని, అలాగే సంఘాత కాదు, ధృతి కాదు, చేతన కాదు, నేను సూక్ష్మాతి సూక్ష్మ సర్వవ్యాపకమైన చైతన్యాన్ని అని గట్టిగా అంటా ఉంటాను. మార్నింగ్ అంటాను, మరి మధ్యలో కూడా ఆఫీస్ లో బ్రేక్ తీసుకొని 10 minutes అనుకుంటాను, మరి రాత్రి పండుకునేటప్పుడు కూడా ఇలా విచారణ చేసే పండుకుంటాను గురుదేవ. అండ్ ఈ జపంకి వస్తే గురుదేవ, అమ్మగారు చెప్పినట్లా నేను దసరా పండుగ రోజు నుంచే, మీరు చెప్పిన రోజు నుంచే స్టార్ట్ చేసినాను. ఆ రోజే ఒక 40 malas చేసి పండుకున్నాను, బట్ 200 అంతా కుదరదు నాకు, ఒక 100 malas చేస్తాను గురుదేవ ఈ టైం ఉన్నప్పుడు. అలాగే మోహన్ రావు గారు. బ్రహ్మ విష్ణు శివాత్మక రూపులైన మా గురుదేవులకు అనేక నమస్కరిస్తూ మోహన్ రావు మాట్లాడుతున్నాడు. గురుదేవ, ఈ తత్వమసి అనే ఉపదేశ వాక్యానికి శిఖరాగ్రంగా తేలి చాలా కష్టపడి మాకు వివరించారు, చాలా అందుకుంటున్నాం. ఈ మాటలోనే మహావాక్యమైన అహం బ్రహ్మాస్మి కూడా మీరు సీక్రెట్గా కల్పించారు, చాలా సంతోషం. మీ దయ వల్ల బ్రహ్మజ్ఞానం కలుగుతున్నా, ఇంకా కలగబోతుంది కూడా. అనేక నమస్కారాలతో మౌన రావు. నమస్తే గురుదేవా. చెప్పండి. నేను హైదరాబాద్ నుంచి అండి. నేను మీ ముక్తోపనిషత్తు చూసి యూట్యూబ్ లో అప్పటి నుంచి ఫాలో అవుతున్నానండి. ప్రవీణ్ గారికి నేను వాట్సాప్ లో మెసేజ్ పెడితే అప్పుడు ఏంటది ఇన్స్టాల్ చేసుకోవడం అది చెప్పారండి. అప్పుడు మీ యాప్ అప్పుడే నేను జాయిన్ అయ్యానండి, అప్పటి నుంచి ఫాలో అవుతున్నానండి. మీ వల్ల చాలా జ్ఞానం అది తెలుస్తుందండి. సాధన చేస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉందండి. మీ ముక్తికోపనిషత్తు అయితే మొత్తం అంతా వినడం అది జరిగిందండి. మీ వాట్సాప్ అదే యాప్లో కూడా సాధనలో అవి అన్ని చాలా బాగున్నాయండి. ఎప్పుడు మీరు చెప్పినవి వింటా సాధన చేస్తా ఉంటున్నానండి.
నిజంగా ఈ సత్సంగంలో ఉండటం చాలా ఆనందంగా ఉందండి. అప్పటి నుంచి బాగా ఫాలో అవుతున్నానండి. వీడియో వీడియో ఆన్ చేసుకోండి, వీడియో ఆన్ చేసుకుంటే బాగుంటుంది. నమస్తే గురుదేవ. సాధన చేయట్లేదని నాకు అనిపించేదండి, బాధ కలిగేది. ఇది ఇలా దొరకటం నా అదృష్టంగా భావిస్తున్నానండి. మిమ్మల్ని కూడా దర్శించుకోవాలని నా కోరిక అండి. అది మీ ఆశీర్వాదం ఉంటే జరుగుతుందని కాల్ చేశాను. ఖచ్చితంగా ఆశీర్వాదం అందరికి ఉంటది. అందరూ వచ్చి కలుసుకోవాలనే, అందరూ పరిచయం చేసుకోవాలనే, అందరూ సన్నిహితం కావాలనే నా కోరిక. నిజంగా గురుదేవ, ఇలా సత్సంగంలో పాల్గొనటం మా లాంటి వాళ్ళకి అసలు అవకాశం ఉండదు. మేము రావాలంటే కుదరదు. అలాంటిది అదృష్టంగా భావిస్తున్నానండి. నమస్తే అండి. పొందూరు గాయత్రి గారు. మాధవి అమ్మ గారికి, గురుదేవులకి ప్రణామం, నమస్కారములు. గురుదేవ, ఈ తత్వమసి వాక్యం చాలా చాలా బాగుంది. ఎన్ని రకాలుగా అందించారంటే చాలా సాధనకి కూడా చాలా ఉపయోగపడుతుంది గురుదేవ. జహర్ అజహర్ లక్షణాలని, ఆ దేవదత్తుడని చాలా వివరంగా చాలా బాగా, నిన్న కన్ఫ్యూజ్ అయిన మళ్ళీ వింటే చాలా బాగా ఈజీగా అర్థమైపోయింది. సాధన చాలా ఈ రోజు సత్సంగంలో ఉండటం వల్ల సాధన కూడా రోజు చేస్తున్నాం గురుదేవ. రోజు చేయడానికి కూడా వీలుగా ఉంటుంది. రోజు సత్సంగంలో పాల్గొనటం వల్ల సాధనలు, ప్రతి ఒక్కటి సాధన, మా ముందు ఎన్ని సాధనలు ఉంచారు అన్ని ఒకదాని తర్వాత ఒకటి ఒకటి మేము అప్లై చేసుకుంటే ఆ సాధనలో ముందుకెళ్తున్నాం. వివేక చూడమని చక్కగా సాధనకు ఉపయోగపడుతుంది. ఎంత వివరంగా తత్వమసి, ఎంత వివరంగా నేను ఎప్పుడు వినలేదు. చాలా బాగుంది గురుదేవ. ఎవరైనా ఉంటే హ్యాండ్ రైజ్ చేయొచ్చు. విజయా కుప్లా గారు. నమస్కారం గురుగారు, అమ్మగారికి, మీకు ప్రాధాన్యత. గురుగారు, నేను కూడా మాలలు పట్టుకుని చేస్తున్నాను గురుగారు. నిన్న నుంచి నిన్న 60 మాలలు చేశాను, ఈ రోజు కూడా 50 మాలలు చేస్తున్నాను. రోజు 100 మాలలకు చేస్తానని అనుకుంటున్నాను గురువు గారు. తప్పకుండా చేస్తారు, తప్పకుండా చేయొచ్చు. చేస్తున్నాను గురువు గారు, అమ్మగారు చెప్పినందుకు మేము తప్పకుండా చేయాలి. 200 మాలలు కూడా చేస్తాను అనుకుంటున్నాను గురువు గారు. నమస్కారం గురు. చాలా బాగా అర్థమవుతుంది వివేక చూడమని, చాలా బాగుంది. అమ్మగారికి మీకు నమస్కారం తప్పకుండా. శ్రీకాంత్ గారు. నమస్కారం గురు పరమాత్మ, వేదలక్ష్మి అమ్మగారికి, గురు కుటుంబానికి నమస్కారం. గురు పరమాత్మ, అంటే రోజు మాట్లాడాలని ఉద్దేశం లేదు, కానీ అవకాశం ఉన్నప్పుడు మాట్లాడాలి. అండ్ అది మంచి విషయాలు కంపల్సరీగా మాట్లాడిన ఉద్దేశంతో మాట్లాడుతున్నాను. నిజంగానే చాలా, అంటే మనకి మీరు 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 భిక్ష పెట్టిన ఈ సత్సంగం అనేది నేను నేను ఇప్పటికీ చూస్తున్నాను. ముందు కూడా నాకు ఎక్కువ తెలియకపోయినా ఈ 3-4 సంవత్సరాలు నేను చూస్తున్నాను వేరే దగ్గర కూడా. ఎక్కడ కానీ ఇంత సమయము ప్రశ్నలకి, అండ్ మనము నేర్చుకున్నది మననం చేసుకొని మళ్ళీ మనం ధృవీకరించుకోవడానికి గురువు గారి ముందు చెప్పడానికి ఇప్పుడే కాదు, నాకు తెలిసి ఫ్యూచర్ లో కూడా ఎక్కడ ఉండదండి. అండ్ అది కూడా మళ్ళీ ప్రశ్నలు కూడా రికార్డింగ్ చేసి మనం యూట్యూబ్ లో పెట్టడం అనేది ఎక్కడా జరగదు ఇంకా, అది నాకు తెలిసేది. సో ఇది మనము ఈ విలువైన సమయాన్ని ఎవరు, అంటే నేను కూడా కొంచెం బాధగా అనిపిస్తుంది కొన్ని రోజులుగా. అరే ఎందుకు నాకంటే కొంచెము, ప్లస్ మాకు ఆఫీస్ ఉంటుంది, ప్లస్ నేను మాట్లాడుతూనే ఉంటాను, కానీ చాలా మంది దీన్ని సరిగ్గా ఉపయోగించుకోవట్లేదే. మనం ఫర్ ఎగ్జాంపుల్ మన రమణారెడ్డి గారు ఉన్నారు, అండ్ గంధం వెంకటేశ్వర గారు, వాళ్ళు సరిగ్గా ఉపయోగించుకుంటున్నారు దీన్ని. ఎట్లా అంటే సమయం ఉన్నప్పుడు వాళ్ళు ఏమైతే పూర్వంలో గ్రహించారో దాన్ని మననం చేసుకుని దాని గురించి ప్రిపేర్ అయ్యి చెప్పడానికి రెడీగా ఉన్నారు. ఏదైతే వాళ్ళు ఖాళీగా ఉంటుందో అలా చెప్పడానికి రెడీగా ఉన్నారు. అలా ప్రతి ఒక్కళ్ళు చేస్తే బాగా మననం అవుతుంది, అండ్ సమయం సరిగ్గా ఉపయోగించినట్టు ఉంటుంది అని నాకు భావన ఉండింది గురు పరమాత్మ. సో అందరికి ఏంటంటే ఈ సమయాన్ని, ఇలాంటి సత్సంగం అనేది ఇంకా నా పోతో నా భవిష్యత్ దగ్గర దొరకదు. ఇంత అంటే గురువే డైరెక్ట్ గా మనకి కూర్చొని ఆయన డైరెక్ట్ గా సమాధానాలు చెప్పి ఒకటే ప్రశ్నలు పదే పదే అడిగిన అది మళ్ళీ మళ్ళీ సమాధానాలు చెప్పటము,
ఆ ప్రశ్నలు మళ్ళీ కూడా యూట్యూబ్ లో మనం వినేటట్టు మనకి అవకాశం ఇవ్వటము కొన్ని అట్లా ఉండదండి. కొన్నిట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎట్లా ఉంటుంది అన్ని సత్సంగాలు ఎలా ఉంటుందంటే ప్రశ్నలన్నీ తీసుకుంటారు, తీసుకొని ఏది ఆల్రెడీ చెప్పేసాము అని దాన్ని చెప్పరు ఇంకా అసలు వాళ్ళు దాన్ని అన్ని ముందు వాళ్ళు ఫిల్టర్ చేసుకుంటారు వాళ్ళు. కానీ ఇక్కడ అట్లా కాదు, ఎన్ని ప్రశ్నలు ఆల్రెడీ మళ్ళీ చెప్తారు. ప్లస్ ఇంత హాఫ్ అన్ అవర్ మననం కంటే ఛాన్సే ఉండదు ఎక్కడ, అసలు హాఫ్ అన్ అవర్ మనం మననం చేసుకున్న ప్రశ్నలు అడగడానికి ఛాన్సే ఉండదు. సో అలా మనము రమారెడ్డి గారు కానీ లేదంటే మన గంధం వెంకటేశ్వర్లు కానీ వీళ్ళని చూసి మనం కూడా నేర్చుకుని ఏమైనా టాపిక్స్ మనం గురువు గారు చెప్పిన టాపిక్స్ ఆ రోజు ఏమైనా చెప్పిన దానికి సంబంధమైనవి కూడా మనం ముందే ప్రిపేర్ అయిపోయి రెడీగా మనం చెప్పడానికి అవకాశం ఉంది కాబట్టి మనం చెప్పగలిగే మనము ఉంటే ఆ సమయాన్ని చాలా బాగా ఉపయోగించిన వాళ్ళం అవుతాము. అది అందరికి ఉపయోగపడుతుందని నా మనవి. నమస్కారం. జీ వెంకటేశ్వర్ గారు. గురుదేవ, మీ పాద పద్మములకు మరియు అమ్మగారి పాద పద్మములకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. గురుదేవ, తత్వమతి మహావాక్యం విచారణ చాలా బాగా తెలియజేశారు గురుదేవ. ఒక సూక్ష్మంగా చెప్పేది ఏంటంటే ఈ దేవదత్తులు అని చెప్పిన విషయం ద్వారా చాలా బాగా చెప్పారు గురుదేవ. ఆ దేవదత్తులు నాటక రంగంలో వేషం వేసుకున్నప్పుడు ఒక రకంగా ఉంటాడు, ఆ వేషం తీసేస్తే ఇలా ఉంటాడు, అసలు అతడే ఇతడు ఇతడే అతడు అని తెలియజేశారు గురుదేవ. అలాగే మనం కూడా పరమాత్మైన మనము ఈ దేహం అనబుద్ధి తాజాతం చెంది ఈ దేహమే నేననుకొని ఈ జీవుడిగా వ్యవహరిస్తున్నాము. అలా వ్యవహరిస్తున్న మనము ఈ దేహం అనబుద్ధి తాజాతం వదిలిపెట్టి ఈ క్షేత్రం అంటే దేహాన్ని భావన వదిలిపెడితే మనం కూడా పరమాత్మ లాగా మిగిలిపోతాం అని తెలియజేశారు గురుదేవ. మనకు బాగా అర్థమైంది. ఇంకొక విషయం చెప్పాలనుకుంటే గురుదేవ, మీరు అవకాశం ఇస్తే నేను మనుషుల్లో ఎన్ని రకాలు ఉన్నారో ఎలా వాళ్ళ ప్రయాణం జరుగుతుందో తెలియజేద్దాం అనుకున్నాను గురుదేవ, మీరు అవకాశం ఇస్తే చెప్పండి. మనుషుల్లో నాలుగు రకాలుగా ఉంటారండి, కర్మాతీతులు, నిష్కామ కర్మయోగులు, సకామ కర్మయోగులు, కర్మభ్రష్టులు అని నాలుగు రకాలుగా ఉంటారండి. ముందుగా కర్మాతీతుల గురించి, వీరు ముక్తిని అందుకున్నవారు, వీరే పరమాత్మ, వీరికి ఎప్పుడు అహం బ్రహ్మాస్మి అనే స్థితిలో ఉండిపోతారు. వీరు ఏ కర్మలు చేయవలసిన అవసరం లేదు, వీరు ఎప్పుడు పరమాత్మ స్థితిలోనే ఉండిపోయేవారు. తర్వాత నిష్కామ కర్మయోగులు, నిష్కామ కర్మయోగులు కోరికలు లేకుండా మోక్షాన్ని పొందాలనే కోరికతో ఉంటారు, నిష్కామంగా కర్మ చేస్తుంటారు, మరి చిత్తశుద్ధితో చేస్తుంటారు. అయితే ఇలాంటి వారు దేహాన్ని చాలించిన తర్వాత బ్రహ్మలోకానికి వెళ్ళి అక్కడ చాలా కాలం సుఖాలు భోగాలు అనుభవించి ఆ బ్రహ్మ ద్వారా జ్ఞానాన్ని తెలుసుకొని అలాగే ముక్తిని అందుకుంటారు అని తెలియజేశారు. వీరు మాత్రం పరమాత్మ తత్వాన్ని తెలుసుకోరు, ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోరు అని తెలియజేశారు. అలాగే సకామ కర్మయోగులు, ఈ సకామ కర్మయోగులు కోరికతో కర్మలు చేస్తుంటారు, మంచి పనులు చేస్తుంటారు. అయితే వీళ్ళు పరోపకారము, దాన ధర్మాలు, యజ్ఞయాగాదులు ఇలాంటివన్నీ చేస్తుంటారు. వీళ్ళు కోరికతో కర్మ చేస్తుంటారు. ఇందాక వాళ్ళు నిష్కామ కర్మయోగులేమో దేవయానం ద్వారా అంటే వెలుగు మార్గం ద్వారా, అచ్చరాది మార్గం ద్వారా వాళ్ళు బ్రహ్మలోకాన్ని చేరుకుంటారు. వీళ్ళేమో సకామ కర్మయోగులేమో వీళ్ళు ధూమాతి మార్గం ద్వారా అంటే పొగ మార్గం ద్వారా వీళ్ళు ఆ లోకాలకు చేరుకొని అక్కడ చేసిన పుణ్యకర్మల ఫలితంగా సుఖాలు భోగాలు అనుభవించి మళ్ళీ తిరిగి వచ్చి ఈ లోకంలోనే జన్మిస్తూ ఉంటారు. అలాగే కర్మభ్రష్టులు, కర్మభ్రష్టులు అనేటువంటి వాళ్ళు స్వార్థంతో కర్మలు చేస్తారు. తర్వాత అవతల వాళ్ళతో నాకేమి, నేను నా కుటుంబం బాగుంటే సరి అనే భావంలో ఉంటారు. వీళ్ళు చెడ్డ పనులు కూడా చేస్తుంటారు, అన్ని స్వార్థంతో చేస్తారు. ఇలాంటి వారు దేహాన్ని వదిలిపెట్టిన తర్వాత ఏ లోకాలకు వెళ్ళి సుఖాలు భోగాలు అనుభవించరు, అధోలోకాలకు వెళ్ళి దుఃఖాలు బాధలు అన్ని అనుభవించి మళ్ళీ మళ్ళీ ఈ జనమన సంసార చక్రంలో ఇరుక్కుపోయి జన్మిస్తూ ఉంటారు అని ఇలా తెలుసుకున్నాను గురుదేవ. నమస్కారములు మీకు అమ్మగారి పాద పద్మములు. రైట్. నరసింహారెడ్డి గారు. అఖండ జ్ఞాన స్వరూపమైనటువంటి గురుదేవుల పాద పద్మములకు, వేదవర్షినైనటువంటి అమ్మగారి పాద పద్మములకు నమస్కారములు. గురుదేవ, చాలా అద్భుతంగా ఉంది గురుదేవ మీరు తెలియజేసేటటువంటి ఈ ఉపనిష ఈ తత్వమసి వాక్యార్థం అది చక్కగా వివరిస్తున్నారు. ముఖ్యంగా ఈ ఉపాధుల్ని తొలగించుకోవాలి. ఫస్ట్ రెండు ఈశ్వర ఉపాధి లక్ష్యంతో జీవోపాధి ఉంది కదా, దీంట్లో జీవోపాధిని తొలగించుకుంటే
ఈ ఈశ్వరోపాధి వెళ్ళిపోతుంది అనే విషయాన్ని చాలా అద్భుతంగా వివరించారు గురుదేవ. చాలా బాగా అర్థమవుతుంది. ఉదాహరణతో కూడా చాలా బాగా వివరిస్తున్నారు. ఈశ్వర్ ఇప్పుడు మనం చేయాల్సిన పని ఓన్లీ ఒక మన ఈ జీవ ఉపాధిని తొలగించుకుంటే ఆటోమేటిక్ గా దాని ఇష్టంగా ఈ ఈశ్వర ఉపాధి వెళ్ళిపోతుంది అనే విషయాన్ని చక్కగా తెలియజేశారు గురువు గారు. ఇప్పుడు మన ఉపాధి వెళ్ళిపోయిన తర్వాత జీవ ఉపాధి ఈశ్వర ఉపాధి వెళ్ళకపోతే మళ్ళీ తనకంటే వేరు ఉన్నారని తెలుసుకొని అవుతుంది. అప్పుడు మనం ఆత్మలో ఉన్నట్టు కాదు. కాబట్టి ఆ ఉపాధి కూడా వెళ్ళిపోతే అప్పుడు మనం ఆత్మగా ఆత్మ పరమాత్మగా నిలవగలం అనే విషయాన్ని చక్కగా ఉదాహరణతో వివరించారు. అత్యద్భుతంగా ఉంది. నమస్కారం గురుదేవ. గురువు గారికి అమ్మగారికి అనేక నమస్కారాలండి. మీరు చాలా బాగా చెప్తున్నారండి. చాలా బాగా ఎలాంటి నాలాంటి తెలియని వాడు కూడా బాగా అర్థమయ్యేటట్టుగా చెప్పారు. తెలుసుకోలేకపోతే అది ఇంకా ఎలా కట్టి వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా మీరు చెప్పుకొస్తారు. తెలుసుకోలేకపోవడం ఉండదు. తెలుసుకోలేకపోయారంటే ఇంకా మరి తెలుసుకోలేకపోయి ఉంటుంది. ఇంకేం చెప్పలేము అంత. ఇది చాలా బాగా చెప్పారు. ఉదాహరణ కూడా బాగా చెప్పారండి. బాగా అర్థమైంది. నమస్కారాలండి అమ్మగారికి మీకు అనేక నమస్కారం. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖ భాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మరలా రేపు 7 గంటలకి సత్సంగంలో తిరిగి కలుసుకుందాము. థ్యాంక్ యూ. బై.